హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఉగాది పండుగ మరి కొద్ది రోజుల్లో ఉంది. మరి ఇది తొలి తెలుగు పండుగ. దీని వెనుక తొలి తెలుగు పండుగ శాస్త్రీయ కారణాలు ఏమన్నాయంటే వీడియోలో తెలుసుకుందాం. యుగానికి ఆది ఉగాది. మన నేచర్లో ప్రతి సంవత్సరం వచ్చే మార్పు కారణంగా వచ్చే మొట్టమొదటి పండుగ ఉగాది. ఈ పండుగ అంటే ప్రతి ఒక్కరి మదిలో సంతోషం ఎల్లువెరుస్తుంది. ఈ పండుగ సందర్భంగా పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని చోట్ల తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే 6 రుచుల కలయిక గల పచ్చడిని తీసుకుంటూ ఉంటారు. అంతేకాదు, ఈ ఉగాది పండుగ మన జీవితంలో ఎదురయ్యే మంచి, చెడు, కష్ట, సుఖాలను ఒకేలా స్వీకరించాలనే సందేశాన్ని సైతం ఇస్తుంది. అలాగే ఉగాది పండుగ సందర్భంగా అనేక రకాల విషజ్వరాలు, ఆటలమ్మ, ఇంకా చాలా చాలా రకాల వ్యాధులు వ్యాపించే సమయం ఇది. అనేక మంది వీటిని బారిన పడి మరణిస్తూ ఉంటారు. ఇప్పటికే కరోనా వైరస్ అనే మహమ్మారి కూడా ప్రపంచాన్ని వణికిస్తుంది. మన దేశంలో కూడా ఈ కరోనా భూతం రోజు రోజుకు చాలా మందిని కలవర పెడుతుంది. ఈ సమయాన్ని మన ఋషులు యమధ్రంష్టలు అని అన్నారు. అంటే యమధ్రంష్టలు అంటే యముడు తన కోరలు బయటికి పెట్టి అనేక మంది జనాలను నాశనం చేస్తాడని అర్థం. కాబట్టి జనం ఈ కాలంలో ఆరోగ్య జాగ్రత్తలు బాగా తీసుకోవాలి. ఉగాది పండుగ వెనుక ఒక వైజ్ఞానిక అంశం కూడా ఉంది. ఉగాది పచ్చడిని ఒక మహా ఔషధమని చాలా మంది పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ ఉగాది పచ్చడిని ఈ పండుగ నుండి శ్రీరామనవమి వరకు లేదా చైత్ర పౌర్ణమి వరకు ప్రతిరోజు స్వీకరించాలి. అలా 9 లేదా 15 రోజుల పాటు ఈ ఉగాది పచ్చడి తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి ఆ సంవత్సరం మొత్తం రోగాలనేవి దరిచేరవు. ఉగాది పచ్చడిలో ఉండే వేప పువ్వు కడుపులో ఉన్న నులిపురుగులను చంపేస్తుంది. వేప గాలి ఆటలమ్మ, అమ్మోరు మొదలైన వ్యాధులను దగ్గరకు రానియదు. మామిడి యాంటీవైరల్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది కఫము, వాతము, పైత్యాలనే 3 దోషాలను అదుపులో ఉంచుతుంది. మనకు వచ్చే జబ్బుల్లో చాలా వరకు వీటి వల్లే వస్తాయి. ఇక ఉగాది పండుగ రోజున చేసే తైల అభ్యంగన స్నానం అంటే శరీరానికి నువ్వుల నూనె పట్టించి నలుగు పిండితో చేసే స్నానం. ఇది విష పదార్థాలను తొలగిస్తుంది. ఉగాది కోసం ఇల్లు శుభ్రం చేస్తాం. పాత చెత్త పరికరాని వస్తువులు తీసేస్తాం. ఇల్లు చక్కగా కడిగి గడపకు మామిడి తోరణాలు, బంతిపూలు కడతాం. ఇలా శుభ్రం చేయడం వల్ల మన చుట్టూ ఉన్న వాతావరణం నుంచి మనకు రోగాలు సంక్రమించే అవకాశం తగ్గిపోతుంది. ఇక ఉగాది పండుగ సందర్భంగా మన ఇంటిని పూలతో అలంకరించుకుంటూ ఉంటాం. బంతిపూలు యాంటీసెప్టిక్, యాంటీబయోటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. మామిడి ఆకుల గురించి చాలా విషయాలు మనకు తెలుసు. ఇవి ఇంట్లోకి రోగకారక క్రిములు రాకుండా ఆపేస్తాయి. ఇక ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు 9 రోజుల పాటు వసంత నవరాత్రుల పేరుతో అమ్మవారిని, శ్రీరామచంద్రమూర్తిని విశేషంగా పూజిస్తాం. చైత్ర పౌర్ణమి వరకు దమన పూజ పేరుతో రోజుకొక దేవుడిని ప్రత్యేకంగా పూజించాలి. వైజ్ఞానికంగా చూస్తే ఒక్కరోజు కాదు, దాదాపు 15 రోజుల పాటు ఎంతో శుచి శుభ్రతగా ఉంటూ రోజు దేవుడికి నివేదన చేయడం కోసం పవిత్రంగా తయారు చేసిన ఆహారం తింటూ గడిపేస్తాం. మొత్తంగా చూస్తే ఉగాది పచ్చడి శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి శరీరంలో ఉన్న క్రిములు నాశనం అవుతాయి. ఇక ఉగాది స్నానం శరీరంలో మలినాలను, విషాలను తీసేస్తాయి. ఇంటి శుభ్రత, మంగళ తోరణాలు బయట నుంచి వ్యాధులు సంక్రమించకుండా రక్షిస్తాయి. ఈ 15 రోజుల పాటు నియమబద్ధ జీవితం, పవిత్రమైన పుష్టికరమైన ఆహారం ఆరోగ్యానికి హేతువులు. ఇక ఆయుర్వేద శాస్త్ర ప్రకారం ఉగాది పచ్చడిని నింబ కుసుమ భక్షణం, అశోక కలిక ప్రాశనం అనే పేర్లతో వ్యవహరించేవారు. ఋతువుల్లో వచ్చే మార్పుల కారణంగా మనకు వచ్చే రోగాల నుండి రక్షణగా ఈ పచ్చడిని ఔషధంగా తీసుకోవడం ఆనవాయితీగా మారింది. ఇంతకుముందు ఉగాది పచ్చళ్ళలో ఉప్పు, వేప పువ్వు, చింతపండు, బెల్లం, మిరపకాయలు, మామిడికాయలు ఉపయోగించేవారు. ఇక బెల్లంలోని తీపి సుఖానికి, లాభానికి, ప్రేమకు, విజయానికి సంకేతంగా భావిస్తారు. వేపలోని చేదు దుఃఖానికి, నష్టానికి, ద్వేషానికి, అపజయానికి సంకేతంగా భావిస్తారు. ఈ రెండు కలిపి తీసుకుంటే కష్ట సుఖాలు, ప్రేమానురాగాలు విజయం చేకూరాలని చెప్పడమే తమష్ట శోక నరాభిష్ట మధుమాస సముద్భవ నిభామి శోక సంతాప్తం మమ శోకం సదాకురు అనే మంత్రాన్ని చదువుతూ ఉగాది పచ్చడిని తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. ఉగాది పచ్చడి హిందూ పండుగలకు, ఆచారాలకు, సముచిత ఆహారానికి గల సంబంధాన్ని వివరిస్తుంది. కాబట్టి అందరికీ రాబోయే ఉగాదికి తప్పకుండా ఉగాది పచ్చడి స్వీకరించాలని మరి ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.